వాజ్పేయి గారి ఆశయాలను గ్రామం కొనసాగిద్దాం. 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 భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అటల్ జీ అమర హై. అటల్ జీ అమర హై. అటల్ జీ అమర హై. కొనసాగిద్దాం కొనసాగిద్దాం. వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం. श्री अटल बिहारी वाजपेयी गारी वर्धं सदर्भ का व्याप्त प्रपंचव्याप्त भारतीय जनता पार्टी कार्यकर्ता नायक प्रति भारतीय स्पर्शकोनी वाट निवाद जरूरत అనేక మంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాతగా ఒక మార్గదర్శకుడిగా ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఒక మనిషి నిత్య జీవితంలో బతుకున్నప్పుడు కానీ మరణించిన తర్వాత కూడా రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావించే ప్రతి వ్యక్తికి నిజంగా వాజ్పేయి గారి ఆదర్శం. ఆ రోజు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి దాంతోపాటు నూతన విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాన్ని ఆకర్షించిన వ్యక్తి, ప్రపంచ దేశానికి స్ఫూర్తిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కార్గిల్ విషయంలో కానీ, పోఖ్రాన్ అణుపరీక్షల విషయంలో కానీ ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చూపినటువంటి వ్యక్తి, చాటినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఉన్నప్పుడు కూడా సర్వశిక్ష అభియాన్ అలాంటి అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ప్రారంభించడం జరిగింది. కొన్ని ప్రారంభించలేకపోవడం వలన వారి యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఏది వాళ్ళ ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా నేటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క ఆశలు నెరవేర్చే దిశగా అనేక సంక్షేమ పథకాలను ఇలా ప్రవేశపెడుతున్న విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా దాదాపు 11 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, మన పార్లమెంట్లో వాజ్పేయి గారి యొక్క ప్రసంగం ఉంది అంటే ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయాల పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్లమెంట్ సభ్యుడు, ప్రతి పార్లమెంట్ సభ్యుడే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వారి యొక్క ప్రసంగం వినడానికి, వారు ఇచ్చేటువంటి సందేశం వినడానికి, ఆ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో దాన్ని పాటించే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాటించే విధంగా ఆ రోజు ఎదురుస్తున్న సందర్భాన్ని ఒక్కసారి ఈరోజు అందరూ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులను ఈరోజు స్మరించుకోవడము, స్మరించుకోవడానికే పరిమితం కాకుండా వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకు అందించే విధంగా అందరు కష్టపడాల్సిందిగా అందరికీ కోరుకుంటూ మరొకసారి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులర్పిస్తూ ఇక్కడ ఉన్న వారి ఆశీర్వాదాలు మా అందరికీ ఉండాలని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై.